పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఒక విశ్వాసులో ఉండి ఆయన చేసే మూడవ పరిచర్య ఏంటంటే విశ్వాసులో నివసిస్తాడు. ఈ మధ్య మనం అంతకుముందు చూసాం కదా, ఆ యోహాను సువార్త 14:17 మనం గమనిస్తే, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును అనే మాట చూడండి. ప్రియులరా, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిగా ఆయన ఏం చేస్తున్నాడంటే మనలో నివసిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఇది చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే ఉంటాడు. చాలామంది అనుకునే ఒక అపోహ ఏంటంటే పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తాడు, అయితే కొన్ని సమయాల్లో పరిశుద్ధాత్ముడు మనల్ని విడిచి వెళ్ళిపోతాడు. ఎప్పుడంటే మనం అవిధేయులమైతే, మళ్ళీ విధేయులమైతే మళ్ళీ పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తాడు. ఇది తప్పుడు ఆలోచన. బైబిల్లో ప్రాముఖ్యంగా కొత్త నిబంధనలో ఎక్కడ ఇది రాయలేదు. పరిశుద్ధాత్మ బాప్తిస్మము, పరిశుద్ధాత్మ యొక్క కొత్త జన్మ మనకిచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ మనలోనే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళడు. అయితే పరిశుద్ధాత్మ మనలోనే ఉంటాడు. మనం ఎప్పుడైనా ఆ ప్రభువును బాధ పెడితే, వాక్యానికి విరుద్ధంగా అవిధేయంగా నడిస్తే పరిశుద్ధాత్ముడు బాధపడతాడు, దుఃఖపడతాడు. ఆయన మరి ఎంతగానో వేదన చెందుతాడు. నా ప్రియమైన వాళ్ళ, బాగా అర్థం చేసుకోండి, పరిశుద్ధాత్ముడు మనలోనే ఉంటాడు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని బలపరిచేవాడు, కొంతకాలం ఉండేవాడు, ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయేవాడు పాత నిబంధనలో. అందుకని కొన్నిసార్లు మనం చూస్తాం సంసోనిని, దావీదుని, ఇలా కొంతమందిని చూసినప్పుడు వాళ్ళ యుద్ధాల్లో కూడా దేవుడు వారిని బలపరిచాడు. యెహోవా ఆత్మ వచ్చినప్పుడు వాళ్ళు గంభీరమైన యుద్ధాలు చేసేవారు, వీరోచితమైన యుద్ధాలు చేసేవారు. సంసోను 1000 మందిని ఒకసారి చంపాడు, మరొకసారి 3000 మందిని ఒకేసారి చంపాడు. ఎట్లా చేయగలిగాడు? దేవుని ఆత్మ సంసోనును ఆవేశింప చేసెను అని మాట చదువుతాం. అంటే పరిశుద్ధాత్ముడు ఒక ప్రత్యేకమైన సమయంలో పాత నిబంధనలో వారిని బలపరిచి ఇక తర్వాత వెళ్ళిపోయేవాడు. ఇంకా కొన్నిసార్లు మనం చూస్తే సౌలుని పరిశుద్ధాత్మ దేవుడు విడిచిపెట్టాడట, అవునా కాదా? పరిశుద్ధాత్మ ఎప్పుడైతే సౌలు అవిధేయుడయ్యాడో వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడటండి, సౌలుని విడిచిపెట్టేశాడు. దావీదు కూడా ఒకసారి ప్రార్థన చేస్తాడు, దేవా నీ సన్నిధి నుండి నన్ను తీసివేయద్దు, నీ ఆత్మ నాలో నుండి తీసివేయొద్దని 51వ కీర్తనలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. కారణం ఏంటి అంటే వాళ్ళకి తెలుసు అనమాట, దేవునికి అవిధేయులమైతే గనక దేవుని ఆత్మ మనలో నుండి వెళ్ళిపోతాడు అనే విషయం పాత నిబంధన వాళ్ళకి అర్థమైంది. కనుక నా ప్రియమైన వాళ్ళరా, అందుకని పాత నిబంధనలో దేవుని ఆత్మ గురించి రాసినప్పుడు ఇలా రాస్తారు, మీతో అనే మాట. అంటే ప్రభు పలుసార్లు ఏమంటాడంటే మీతో ఆయన ఉన్నాడు, మీ మధ్య ఆయన ఉన్నాడు అనేవాడు. కానీ కొత్త నిబంధనలో ఎలా చెప్పబడింది, మీలో ఆయన ఉన్నాడు. ఇక్కడ అదే ఉందన్నమాట, 14:17 ఏముందండి, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును అనే మాట. అంటే పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తాడు. ఈ మాట ఇక్కడే కాదు, చాలాసార్లు రాయబడింది, మరికొన్ని చోట్ల కూడా మనం చూడొచ్చు. రోమపత్రిక 8:9 క్రీస్తు ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు అని అక్కడ తెలియజేయబడింది. కొరింది 3:16 చూసినట్లయితే మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. ఇలా రిఫరెన్సులు కనుక మనం చూస్తే చాలా రిఫరెన్సులు ఉన్నాయి. దేని గురించి అంటే కేవలం పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడు అన్న విషయం చెప్పడానికే ఎన్నో విషయాలు తెలియజేయబడ్డాయి.